హైదరాబాద్ కి గర్వ కారణమైనటువంటి భారత బయోటెక్ సంస్థ ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యాక్సిన్, ఇది హైదరాబాద్ కాకుండా తెలుగు ప్రజలకి భారతదేశానికి ఒక గర్వకారణ పాత్ర, ప్రపంచ గుర్తింపు అనే సమస్య వచ్చింది. అంత సైంటిఫిక్గా జాగ్రత్తగా చేసినటువంటి సంస్థను మనం అభినందించాలి. అయితే దీనిపైన కొన్ని కొన్ని అనుమానాలు పెడతా ఉన్నారు కొంతమంది. వీళ్ళు నిత్య సంకోచం అయి ఉంటారు బహుశా, ఈ కృషిని సరిగా సానుకూలంగా తీసుకోకుండా ఒక జలసితో తీసుకుంటే కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి కుచర్యలు మంచిది కాదు. మనం ప్రోత్సహించాలి, శాస్త్రవేత్తను ప్రోత్సహించాలి, సైన్స్ డెవలప్ ప్రోత్సహించాలి. అంటే ఇది సైన్స్ ఇప్పటికే మతాలు వచ్చి రాజకీయాల్లో పడిపోయి ఈ రాజకీయాలు చెడగొడతా ఉంటే, ఇప్పుడు సైన్స్ కూడా తీసుకొచ్చి రాజకీయాలు కలిపేయాలని ప్రయత్నించేటువంటి ఒక దురుద్దేశం కనిపిస్తుంది. అది ప్రమాదకరం, దాన్ని అందరం ఖండించాల్సిందే. ఇంకా నయం, ఇది నీళ్లు అని చెప్తున్నారు వ్యాక్సిన్ని, కోట్కా కూడా నీళ్ళు అని చెప్పేటట్టు ప్రభుత్వం చూడబోతుంటే తలవన్నీ నీళ్ళు అవుతాయా? ఇట్లాంటి పనికి మాలిన మాటలు మాట్లాడకుండా ఉన్న వాటిని జాగ్రత్తగా వాళ్ళని ఉత్తేజపరిచే పద్ధతిలో ప్రోత్సహించే పద్ధతిలో ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.